హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిచ్చల్ హోమీ. ఈరోజు మన రెసిపీ వంకాయ పచ్చడి. వంకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. వంకాయలో ఐరన్ ఉంటుంది, సో మనం డైలీ వంకాయని మనం కర్రీ రూపంలో కానీ చట్నీ రూపంలో కానీ తీసుకుంటే మంచిది. వంకాయ చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. వంకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు, నేను తెల్ల వంకాయలు తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. మీరు ఏ వంకాయ అయినా తీసుకుని చేయవచ్చు. అలాగే పచ్చిమిర్చి నేను ఒక 10 తీసుకున్నాను. టమాటాలు 3 టమాటాలు చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం చింతపండు, తాలింపులోకి కావలసినటువంటి కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి. పచ్చడి చేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవడానికి తాలింపు సామాన్లు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ తీసుకున్నాను. మనం ఏ వెజిటబుల్తోనైనా పచ్చడి చేసుకోవచ్చండి. పచ్చడి చేసుకోవడానికి బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మాత్రం మారవండి. టమాటా అనేది మన ఆప్షన్. పచ్చిమిర్చి, చింతపండు, ఈ వెల్లుల్లి, జీలకర్ర, తాలింపు సామాన్లు, కరివేపాకు, ఈ ఐటమ్స్ ఏమీ మారవు. మనం వెజిటబుల్ ప్లేస్లో ఏ వెజిటబుల్ అయినా పెట్టుకోవచ్చు. మనం ముల్లంగిని కూడా పచ్చడి చేసుకోవచ్చు, అలాగే కందని పచ్చడి చేసుకోవచ్చు. మనం ఎనీ వెజిటబుల్ని పచ్చడి చేసుకుని మనం టేస్టీగా తినొచ్చండి. సో వంకాయ పచ్చడి నాకు కామెంట్స్లో పెట్టారండి ఒక సిస్టర్, నాకు వంకాయ పచ్చడి కావాలి అని పెట్టారు. సో నేను ఇది బేసిక్ వన్ టైప్ ఆఫ్ వంకాయ పచ్చడి చూపిస్తున్నాను. నేను ఇంకొకసారి మీకు తప్పకుండా పెద్ద వంకాయలతోటి ఇంకో టైప్లో ఎలా వంకాయ పచ్చడి చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ నేను సన్నగా పొడవుగా ఉన్న వంకాయలని తీసుకున్నాను. ముందుగా నేను స్టవ్ మీద ఒక మట్టి పాత్ర పెట్టుకొని స్టవ్ ఆన్ చేశాను. అందులో ఆయిల్ వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పచ్చిమిర్చి వేయించుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు అందులో నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని కూడా బాగా వేయించి వేగిన తర్వాత మనం వంకాయలు వేసుకుందాం. వంకాయ పచ్చడికి పచ్చిమిర్చి చక్కగా వేగిపోయాయి. అందులో మనం ముక్కలుగా చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. ఈ వంకాయలన్నీ వేసుకొని ఉప్పు వేసుకొని బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇది బాగా మగ్గిన తర్వాత మనం టమాటాలు, చింతపండు వేసుకుందాం. బాగా మగ్గాయండి. ఇప్పుడు ఇందులో నేను టమాటాలు, చింతపండు వేసుకుంటున్నాను. కలుపుకొని మళ్ళీ కొంచెం మూత పెట్టేసి మనం బాగా మగ్గే వరకు మగ్గించాలి. వంకాయలన్నీ మెత్తగా మగ్గిపోయాయండి, టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బాగా చల్లారిన తర్వాత నేను మిక్సీ చేస్తాను. బాగా చల్లారిద్దామండి. మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇందులో చల్లారిన వంకాయ, టమాటాలు, అలాగే ఉప్పు, పసుపు అన్నీ వేసుకుందాం. వంకాయలు మగ్గే ముందు ఉప్పు వేసాం కాబట్టి దానిని బట్టి సరి చూసుకుని కొంచెం ఉప్పే వేసుకోవాలి. అలాగే జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ చేద్దాం. మిక్సీ చేశానండి. నేను దోశల్లోకి వాడటం కోసం బాగా మెత్తగా చేసేసాను. అదే మీరు అన్నంలో తినేలాగైతే ఇలా చేయకూడదండి. కొంచెం కొంచెం అంటే మన మిక్సీని కూడా కొంచెం ముందుకి వెనక్కి 2-3 సార్లు తిప్పినప్పుడు కొంచెం కొంచెం రోటి పచ్చల్లా అవుతుంది. రోట్లో నూరుకున్నా చాలా బాగుంటుంది. కాకపోతే నేను దోశల్లో కోసం మెత్తగా చేశాను. మా బాబు వంకాయలు కనిపిస్తే వంకాయ అంటే అసలుకే తినడు, అందుకోసం ఇలా చేసి పెడతాను అనమాట నేను. ఓకే ఫ్రెండ్స్, దీన్ని డిషౌట్ చేసేసుకుందాము. నన్ను ఫ్రెండ్స్, ఇప్పుడు డిషౌట్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో నేను తాలింపు వేసుకున్నాను. తాలింపుని వేస్తున్నాను. తాలింపులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసుకున్నాను. తాలింపు వేసుకున్న తర్వాత మనం ఒకసారి ఇలా కలుపుకుంటే ఆయిల్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. చూసా కదా ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, బ్రింజాల్ చట్నీ, వంకాయ టమాటో చట్నీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ అభిప్రాయం నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మీ అందరూ నాకు ఇస్తున్నటువంటి సపోర్ట్కి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి.
నేను మీ అందరికీ ఇంకా మంచి మంచి రెసిపీస్ మేమందరు నేను ఉంచుతాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.